దేశంలో థర్డ్ వేవ్ భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. ముప్పు ముంగిట ఉన్నదన్నట్లు కోవిడ్ వైరస్ వివిధ రాష్ట్రాల్లో కొత్త వేరియంట్లతో విరుచుకు పడుతోంది. కేరళలో కరోనా మరణ మృదంగం మోగిస్తుంటే మహారాష్ట్రను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటు గుజరాత్ సైతం పెరుగుతున్న కేసులతో అలర్ట్ అయింది. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు కరోనా కేసులు 30,000 దిగువనే నమోదయ్యాయి. కొత్త కేసులు మరణాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా థర్డ్ వేవ్ గుబులు వణుకు పుట్టిస్తోంది. అటు దేశంలో రికవరీ రేటు 97.62% పెరగగా క్రియాశీల రేటు 1.05% తగ్గింది. పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్లు వెరుచుకు పడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కోవిడ్ వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో సగానికి పైగా కేసులు కేరళలోనే నమోదు కావడం కలవర పెడుతోంది. మహారాష్ట్రలోనూ కరోనా వణుకు పుట్టిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ ముప్పును ఎదుర్కొనేందుకు గుజరాత్ అలర్ట్ అయింది. గుజరాత్లోని 8 ప్రధాన నగరాల్లో 10 రోజుల పాటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను విధించారు. థర్డ్ వేవ్ భయం దృష్ట్యా ఉత్తరాఖండ్ ప్రభుత్వం పర్యాటకులపై ఆంక్షలు విధించింది. డెహ్రాడూన్లో పర్యటించే సందర్శకులకు 72 గంటలకు ముందు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి చేశారు జిల్లా కలెక్టర్. అటు థర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు దేశంలో వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డు సృష్టించింది. కనీసం ఒక డోసు టీకా తీసుకున్న వారు, వ్యాక్సినేషన్ పూర్తయిన వారి సంఖ్యలో ప్రపంచంలోనే భారత్ తొలి స్థానంలో ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ వరకు దేశంలో 52.5% మంది పురుషులకు, 47.5% మంది మహిళలకు, ఇతరులకు 0.02% డోసులు వేశారు. దేశంలో 60.7% మంది వయోజనులు కనీసం ఒక డోసు టీకా తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 17న ప్రధాని మోదీ బర్త్డే సందర్భంగా 32.90 లక్షల మందికి వ్యాక్సిన్ లక్ష్యంగా మధ్యప్రదేశ్ సర్కార్ భారీ ఎత్తున కార్యక్రమం చేపడుతోంది. అటు రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ భారత్ లో ఎంట్రీకి మార్గాలు సిద్ధం చేసుకుంటోంది. స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ 3వ దశ టెస్ట్ భారత్ లో నిర్వహించేందుకు డిసిజిఐ అనుమతించినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ప్రయోగాల్లో పాల్గొనే వారి ఎన్రోల్మెంట్ ప్రారంభించనున్నట్లు కథనాలు సైతం చెబుతున్నాయి.